మరి ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండితే 1500 నెలలు ఇస్తున్నారమ్మ. మీ ఇంట్లో 5 మహిళలు ఉన్నా కూడా 5 1500 రాబోతుంది నెల నెల. అదేవిధంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది ఉన్నా కూడా 4 ఉన్నా కూడా 4కి సంవత్సరానికి 15,000 అంటే 60,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉచితంగా బస్సు ప్రయాణం, మీరు జిల్లాలో ఎక్కడికన్నా ఉచితంగా వెళ్ళొచ్చు. మహిళలకే అండి ఇది, మగవారికి కాదు, మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికన్నా జిల్లాలో వెళ్ళొచ్చు. ఇంకా రైతన్నలకైతే కౌలు రైతు అయినా సొంత భూమి ఉన్న రైతు అయినా 20,000 ఇవ్వబోతున్నారు. డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న యువకులకి ఉద్యోగం వచ్చే వరకు నెల నెల 3,000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురాబోతున్నారు రేపు. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా నీరు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రోడ్లు అయిపోయినాయి, లైట్లు అయిపోయినాయి, ఇంకా మిగతావి ఏంటంటే డ్రైన్లు, నీటి సమస్య. రేపు రాగానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తీర్చేది నీటి సమస్య. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఒక వస్తారు వేషగాళ్ళు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఈ 4.5 సంవత్సరాలు చేయండి, ఈ నెల రోజుల్లో చేస్తారండి.